ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహ్యమ్మను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. కృష్ణాష్టమి, గోకులాష్టమి కలిసి వచ్చిన విశేషమైనటువంటి రోజు. ఈ రోజు 11 సార్లు మీరు ఈ మంత్రాన్ని జపిస్తే చాలు, మీకు చాలా రోజుల నుండి జరగని పనులు కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి, ఆగిపోయిన పనులు కూడా జరిగి తీరుతాయి, తీరనే తీరదన్న కోరికైనా సరే నెరవేరుతుంది. జన్మాష్టమి రోజున స్టార్ట్ చేయటం చాలా మంచిది. ఈ రోజు మిస్ అయిపోయామక్క అన్న వాళ్ళు బుధవారం వెన్స్డే రోజైనా స్టార్ట్ చేయండి, 11 రోజుల్లోనే పూర్తవుతుంది. మీ రైట్ హ్యాండ్ లో కొంచెం అక్షంతలు తీసుకుని కృష్ణయ్యని మనసులో తలుచుకుని, స్వామి నా కోరిక నెరవేర్చు స్వామి అని మీరు సంకల్పం చెప్పుకోండి. నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, నాకు వీసా రావాలి, నాకు ప్రమోషన్స్ రావాలి, నా శాలరీ ఇంక్రిమెంట్ అవ్వాలి, నాకు ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ రావాలి, కాంపిటేట్ ఎగ్జామ్స్ లో నాకు మంచి ర్యాంక్ రావాలి. ఇలా మీ మనసులో కోరికను సంకల్ప రూపంలో స్వామికి చెప్పుకుని 11 రోజుల లోపల నా కోరిక నెరవేరే విధంగా చెయ్యి స్వామి అని అక్షంతల్లో కొంచెం వాటర్ వేసి నేలపై వదిలేయండి. తర్వాత ఒక చిన్న దీపారాధన చెయ్యండి. అక్క, మేము హాస్టల్లో ఉంటాము, మేము ట్రావెలింగ్ లో ఉన్నాము అన్నవాళ్లు ఇది స్కిప్ చేసేయండి. మీరు నమ్మకంతో కృష్ణయ్యకు కనెక్ట్ అవ్వండి. 11 సార్లు జపించాలి. తర్వాత థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ కృష్ణ అని చెప్పి మీ పని చేసుకోవచ్చు. నెక్స్ట్ డే రోజున మీరు ఇదే విధంగా 11 సార్లు జపించాలి. తర్వాత థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ అని చెప్పు. కొంతమందికి 11 రోజుల లోపలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ కోరికను విజువలైజ్ చేసుకోండి. ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం కృష్ణాయ నమః. 24 నామాలను జపించండి, 11 సార్లు జపించాలి. అక్క, మేము 11 సార్లు జపించలేము అక్క అన్నవాళ్ళు కనీసం ఒక్కసారైనా జపించండి. రోజు ఒక టైంకి మీరు అనుకుని మీరు చేయవచ్చు. 11 రోజులు కంటిన్యూస్ గా ఆ టైమే మెయింటైన్ చేయాలి. ఉదయమైనా లేకపోతే సాయంత్రం అయినా నైట్ అయినా మీరు ఇలా 24 నామాలను ఒకసారి జపించండి. లేదో మాకు టైం ఉంది అన్నవాళ్ళు 11 సార్లు జపించండి. మీరు మొదటి రోజు సంకల్పం చెప్పుకోవాలి, తర్వాత రోజు నార్మల్ గా మీరు జపించవచ్చు. ఈ రోజు జన్మాష్టమి రోజు ఒక రోజు మాత్రమే చేసేవాళ్ళు 24 నామాలను 21 సార్లు జపించాలి. జపించిన తర్వాత వదిలేయండి. ఇక మీ కోరిక నెరవేరే విధంగా ఆ కృష్ణయ్య చూసుకుంటాడు. అందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహ్యమని కోరుకుంటున్నాను. జై వారాహి, జై వారాహి, జై వారాహి.